రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది వాటిని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా బిఎస్ఐఆర్ సెగ్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బిఎస్ఐఆర్ అంటే బ్యాంకింగ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇన్సూరెన్స్ అండ్ రైల్వేస్ వీటిల్లో ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అవుతుంటాయి ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసేటువంటి ఎగ్జామినేషన్ కూడా ఇదే సెగ్మెంట్ ఎగ్జామినేషన్స్ వీటిని చూస్తే దాదాపుగా ట్వంటీ ట్వంటీ టూలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది బ్యాంకింగ్ రంగంలో తీసుకుంటే ఇటీవల పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై ఒక్క వేల పైన వేకెన్సీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఖాళీగా ఉన్నాయని ఫార్టీ వన్ థౌసండ్ పైన ఖాళీలు ఉన్నాయి వీటిని ట్వంటీ ట్వంటీ టూలో భర్తీ చేస్తారు అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మినిస్ట్రీస్లో వీటిలో భర్తీ ఎగ్జామినేషన్స్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసింది పాండమిక్ వల్ల కొంచెం లేట్గా రిలీజ్ చేశారు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అది రిలీజ్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిందైనా ట్వంటీ వన్ ట్వంటీ టూ అని చెప్పేరుకుంటారు అదే ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి అయినా ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కండక్ట్ చేయబోతుంది సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్ అన్ని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే వివరాలతో కూడిన క్యాలెండర్ని ఎగ్జామినేషన్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది ఆల్రెడీ క్యాలెండర్లో చెప్పినట్టు ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ట్వంటీ థర్డ్ జనవరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎగ్జామినేషన్ మార్చిలో ఉంటుంది ఏప్రిల్లో ఉంటుంది టైర్ వన్ అలాగే ఫస్ట్ ఫిబ్రవరిన సిహెచ్ఎస్ నోటిఫికేషన్ వస్తుంది మేలో ఎగ్జామ్ ఉంటుంది ట్వంటీ సెకండ్ మార్చిలో సి ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తుంది అది ఎగ్జామినేషన్ జూన్లో ఉంటుంది దాని తర్వాత జేఏ ఎగ్జామినేషన్స్ కావచ్చు ఢిల్లీ పోలీసులో ఉండే పోలీస్ ఫోర్స్ కావచ్చు ఆర్ అదర్ కేంద్ర ప్రభుత్వ బలగాల్లో కావచ్చు వాళ్ళు కండక్ట్ చేయబోయే అన్ని ఎగ్జామినేషన్స్తో కూడినటువంటి క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేసింది అంటే దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే యా వీటన్నిటి ద్వారా డెఫినెట్గా చాలా ఎక్కువ సంఖ్యలో ఎగ్జామ్ వేకెన్సీస్ ఫిల్ అవ్వబోతున్నాయి టూ లో నైన్టీన్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది రెండు లక్షలకు పైగా వేకెన్సీస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భర్తీ చేయనున్నట్టు అదేవిధంగా ఆర్ఆర్బి ద్వారా రైల్వేలో కూడా రెండు లక్షల పైగా వేకెన్సీస్ భర్తీ చేయనున్నట్టు దాని ప్రకారంగా చూస్తే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ ద్వారా దాదాపుగా ఒక లక్ష వేకెన్సీస్ దా మాక్సిమం అది అంతా కూడా జరగలేదు జరిగింది అనుకున్నా కూడా ఇంకొక లక్ష పైన వేకెన్సీస్ ఖాళీగా ఖాళీలు ఉన్నాయి అలాగే రైల్వేస్ కూడా రెండు లక్షల ముప్పై వేలు వేకెన్సీస్ దాదాపుగా భర్తీ చేయనున్నారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేసిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డీ కావచ్చు వీటిని చూసినా సరే ఇంకా అది కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అవి చూసుకున్నా కూడా ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అనుకున్నా కూడా అందులో కూడా దాదాపుగా ఒక లక్ష ఖాళీలు ఉండే అవకాశం ఉంది సో ఎటు తిరిగి బ్యాంకింగ్లో స్టాఫ్ సెలెన్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వాల్లో సంస్థలో రైల్వేస్లో ఇన్సూరెన్స్లో వీటన్నిటితో చూస్తే ఒక లక్ష నుంచి రెండు లక్షల దాకా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం రెండు వేల ఇరవై రెండులో ఉంది సో తప్పనిసరిగా భర్తీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఖాళీలు చాలా రాబోతున్నాయి కూడా సో ఇన్ని ఖాళీలు ఇన్ని వేకెన్సీస్ ఉన్నది కాబట్టి రెండు వేల ఇరవై రెండులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవ్వబోతున్నాయి మీకు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది ఒక లక్ష్యంగా ఉన్నట్టయితే మీకు ఇది చాలా మంచి న్యూస్ ఇది సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ప్రిపరేషన్ని ఇమ్మీడియట్గా మొదలుపెట్టాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ మొదలు పెడదామని అనుకుంటే మాత్రం ఎగ్జామినేషన్కి టైం ఉండదు మీ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ ఉద్యోగం మీ గోల్ అయినట్టయితే మీ టార్గెట్ అయినట్టయితే మీ లక్ష్యం అయినట్టయితే మీ ప్రిపరేషన్ వెంటనే మొదలుపెట్టండి నోటిఫికేషన్ వచ్చాక మొదలుపెడితే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ విద్యార్థులతోనే పోటీ అవకాశం మీకు ఉండదు మీ ప్రిపరేషన్ ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి సో రెండు వేల ఇరవై రెండులో భారీ సంఖ్యలో వేకెన్సీస్ భర్తీ పోతాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది వెంటనే మొదలుపెట్టి దానికి తగ్గట్టుగా మీ గోల్కు తగ్గట్టుగా ఉద్యోగం సాధించాలనే మీ గోల్కు తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్